నిన్న క్యాబినెట్లో రెండు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవటం జరిగింది. ఒకటి, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో గ్రీన్ కో అనే సంస్థతోటి అంతకుముందు చేసుకున్నటువంటి ఒప్పంద మార్పులు. రెండవది, మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో కూడా అంతకుముందు ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల్లో మార్పులు. అదే, వీటి గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది, చాలామంది సమర్థత గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రభుత్వం ఎఫిషియెంట్గా పనిచేస్తుందా, ఎఫెక్టివ్గా పనిచేస్తుందా, ఫలానా ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, ఫలానా ప్రభుత్వం సమర్థ ప్రభుత్వం అని. సమర్థతకు కొలమానాలు ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే కామన్ సెన్స్ తోటి ఏం కనిపిస్తాయి? ప్రజలకు సంక్షేమ ఫలాలు మనం అందించేటప్పుడు లీకేజెస్ లేకుండా, ఆలస్యం కాకుండా అర్హులందరికీ కూడా టైంలో ఇవ్వగలిగితే, ఇన్స్టెంట్గా ఇవ్వగలిగితే దాన్ని న్యాచురల్గా మనం చాలా సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రభుత్వం మెషినరీ పనిచేస్తుంది అని చెప్పి అనుకుంటాం. రెండవది, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేపెట్టేటప్పుడు వర్క్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏవైతే చేపెడతామో, ప్రాజెక్టులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ కావచ్చు, డెవలప్మెంటల్ వర్క్స్ అన్నీ కూడా చేపట్టేటప్పుడు వాటిని తక్కువ ఖర్చుకి, అంటే ప్రభుత్వ, ఇది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల సొమ్ముని జాగ్రత్తగా కాపాడుతూ తక్కువ ఖర్చుతోటి మనం ప్రజలకు ఎక్కువ ఉపయోగం చేయగలిగితే, కాంట్రాక్టర్లకు తక్కువ లాభం వచ్చేటట్లు చేయగలిగితే దాన్ని సమర్థత అంటాం. మీరు మొట్టమొదటి నేను చెప్పినటువంటి సమర్థతకు ప్రామాణికం తీసుకుంటే మీకు తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు, అంటే పెన్షన్స్ కాడి నుంచి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కాడి నుంచి, సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్ కాడి నుంచి, అమ్మ ఒడి, రైతు భరోసా, ఇలా ఎన్నో పథకాలు అన్నీ కూడా ఇన్స్టెంట్గా అదే రోజు వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే ఒక విజనరీ చీఫ్ మినిస్టర్ మనకు ఉండటం వల్ల వారు ఈ పథకాలను ఈ విధంగా అమలు చేయాలి, అమలు చేయటానికి కావలసినటువంటి వ్యవస్థను ముందు మనం ఫీల్డ్లో ఏర్పాటు చేయాలని ఆ రోజు వాళ్ళు ముందుగా ఆలోచించేవారు గ్రామ సెక్రటేరియట్లు, వాలంటీర్ వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేసి ఆ మిషనరీ ఏర్పాటైన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేయటం వలన ప్రతిదీ కూడా చాలా సమర్థవంతంగా టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబుల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఒక పెన్షన్ కావచ్చు, ఇంకొక పథకం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, టైంలో వారి అకౌంట్కి కానీ వారి ఇంటికి కానీ చేర్చడం జరిగింది. ఇంకా అంతకంటే సమర్థతకు ప్రామాణికం లేదు, అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుంటారు, కామన్ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా అందుకనే దాన్ని బాగా కొనియాడుతూ ఉన్నారు. రెండోది, ఇందాక నేను చెప్పాను, ప్రజల సొమ్ముని చాలా జాగ్రత్తగా ఉపయోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆబ్వియస్గా ఆ ప్రభుత్వం కంటే ఇంకా సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఏమి ఉండదు. దానిలో భాగంగా మొట్టమొదటి, ఇదివరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి అగ్రిమెంట్లు పనులు కాకుండా ఉన్నటువంటి, అపూర్తి కానటువంటి అగ్రిమెంట్లన్నీ కూడా రివ్యూ చేసి మనం కొత్తగా ఒక జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్, ఒక జడ్జి గారి ఆధ్వర్యంలో, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా టెండర్లు ఇవన్నీ కూడా అప్రూవ్ చేపిస్తూ మనం పాత పనులు ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా రివ్యూ చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్కి వెళ్ళటం వలన ఈరోజు ప్రభుత్వం ఇప్పటి వరకు జరిగినటువంటి రివ్యూ రివర్స్ టెండరింగ్లో
2.29 crores సేవ్ చేయగలిగింది. 2072.29 crores, 272,29,29 crores ఈరోజు సేవ్ చేయటం జరిగింది. అది ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 1,130.18, అంటే 1,139.18 crores. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 200 crores, 196.99 crores. హౌసింగ్ టిడ్కోలో కేవలం 64,000 ఇళ్ళు మాత్రమే మనం రివర్స్ టెండరింగ్ చేయటం వలన, అంతకుముందు అగ్రిమెంట్ అయినటువంటి ఇల్లు కేవలం 64,000కే 361.32 crores సేవ్ చేయటం జరిగింది. మిగతా అన్నీ కూడా రివర్స్ టెండరింగ్కి వెళ్ళటానికి ఇబ్బందులు వచ్చినాయి ఇల్లు, ఎందుకంటే మొత్తం 3.1 లక్ష ఇల్లు ఏవైతే పాత ప్రభుత్వం తీసుకుని వాటిని మొదలుపెట్టారో దానిలో కొన్ని 70% అయినాయి, కొన్ని 80% అయినాయి. అవన్నీ కూడా చేయలేకపోయాము రివర్స్ టెండరింగ్, అది చేయటం కష్టం కాబట్టి. కానీ కేవలం 64,000 మాత్రమే ఏదైతే స్టార్ట్ కాలేదో వాటికి చేస్తేనే 392 crores సేవ్ అయింది, దాదాపు 400 crores. అంటే ఇంటికి 75,000 సేవ్ అయింది. ఇదే ఆ 3.1 లక్ష ఇల్లు కూడా గత ప్రభుత్వం ఆలోచించి చేసుంటే ఈ 75,000 లెక్కన 2,500 crores సేవ్ అయ్యి ఉండేది. ఈ రాష్ట్ర ప్రజల మీద అంత భారం పడేది కాదు, దురదృష్టం. కనీసం మొదలు కానటువంటి ఇల్లు మనం రివర్స్ టెండరింగ్ చేసి ఈరోజు 400 crores సేవ్ చేయటం చేశాం. అదేవిధంగా జెన్కోలో ఈ కోల్ ట్రాన్స్పోర్టు ఇది ఒకసారి రివ్యూ చేసి దాన్ని పాత కోల్ ట్రాన్స్పోర్ట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా టెండర్ పెట్టడం వల్ల దాదాపు 193 crores దాంట్లో సేవ్ అయినాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా అదేవిధంగా పాత అగ్రిమెంట్లు రివ్యూ చేసి రివర్స్ టెండరింగ్ చేయటం వలన 181.29 crores సేవ్ అయింది. మొత్తం 2,072 crores ఒక రివర్స్ టెండరింగ్ ద్వారా మనం ప్రజల సొమ్ముని కాపాడటం జరిగింది. అది సమర్థతకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణ. ఇకపోతే మూడోది ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, మనం 2 అగ్రిమెంట్లు అంతకుముందు ఏదైతే పాత ప్రభుత్వం జీవోలు ఇచ్చి అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసిందో వాటిని రివ్యూ చేయటం వలన జరిగినటువంటి ఆదా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి గ్రీన్కో అనే సంస్థతోటి ఒక రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్. దీనిలో ఏంటంటే మన ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది అది మీకు ఫర్మ్ ఎనర్జీ కాదు, అంటే 24 గంటలు ఉండదు. పగలు సోలార్ ఎనర్జీ ఉంటుంది, రాత్రి విండ్ బాగా ఫ్లో అయితే అప్పుడు జనరేట్ అవుతుంది, కాన్స్టెంట్గా అది ఫ్లో కాదు. అటువంటి అప్పుడు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కూడా సమస్యలు క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే అది లేనప్పుడు మళ్ళీ మనం దాన్ని థర్మల్ పవర్ తోటి కాంప్లిమెంట్ చేయాలి. తక్కువ టైంలో ఈ థర్మల్ యూనిట్స్ థర్మల్ పవర్ ప్లాంట్స్ని మనం చేయవలసి వస్తుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా సొల్యూషన్స్ ఏంటంటే హైబ్రిడ్ ప్రాజెక్టులు వస్తాయి, అటు విండు ఇటు సోలారు హైడ్రో మూడు కలిపి మనము కాంప్రహెన్సివ్గా ఎవరన్నా డిజైన్ చేసి ముందుకు తీసుకురాగలిగితే ఒక ఎనర్జీని మనము ఎఫిషియంట్గా తక్కువ ఖర్చుకి 24 గంటలు కూడా అందించిన వాళ్ళం అవుతాము అనే ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటే దానిలో ఈ గ్రీన్కో అనే సంస్థ దాదాపు మాకు 4,600 ఎకరాలు భూమి కనుక మనకు రాయలసీమ ప్రాంతంలో ఇస్తే మేము ఒక కాంప్రహెన్సివ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాము. దీంట్లో 550 మెగావాట్లు ఏమన్నా విండ్ పవరు, 1,000 మెగావాట్లు సోలార్ పవరు, బ్యాలెన్స్ 1,680 మెగావాట్లు ఏమన్నా రివర్స్ పంపింగ్ ప్రాజెక్ట్, అంటే హైడ్రో ప్రాజెక్ట్. అంటే ఈ పవర్ చీప్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈ పవర్ను ఉపయోగించి వాటర్ని వేరే చోటుకు పంపిస్తారు, పైకి ఒక ఎలివేటెడ్ ఏరియాకు పంపిస్తారు, పైన రిజర్వాయర్ కానీ ట్యాంక్ కానీ కట్టి ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో ఈ పవర్ అవైలబుల్ కాదో ఈ చీప్ పవర్ అప్పుడేమైనా దాని నుంచి మన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లాగా దాన్ని మళ్ళీ ఎనర్జీ జనరేట్ చేస్తారన్నమాట. దీంతోపాటు కొంత స్టోరేజ్కి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు బ్యాటరీ సిస్టమ్స్ వస్తున్నాయి, దాన్ని కొంత స్టోర్ కూడా మనం స్టోర్ చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఇవన్నీ మెకానిజమ్స్ ఉపయోగించి మనకి 24 గంటలు కూడా పవర్ అందే ఏర్పాటు చేస్తారు. ఇటువంటి పవర్ ప్రాజెక్ట్ పెడతాము అని చెప్పి అంతకు ముందుకు వస్తే 4,600 ఎకరాలు కావాలని గత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చేసి ఎస్ మేము ఇచ్చేస్తున్నాము 4,600 ఎకరాలని ఒక జీవో ఇచ్చి దానికి కేవలం 2.5 లక్షలు మాత్రమే
ఎకరానికి రేటు నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం, ఇందాక నేను చెప్పాను కదా సమర్థతకు ప్రతీకగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, ఒక్కసారి మళ్ళీ వాళ్ళతో కూర్చొని రివ్యూ చేద్దాం, వారు ఎంతో బెనిఫిట్ అవుతారు ఇంత తక్కువ ఖర్చుతో ఇస్తే అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి నెగోషియేట్ చేసి 5 లక్షలకి అదే ప్రాజెక్టుని ఇంకా ఏ పారామీటర్ మీద కాంప్రమైజ్ కాకుండా వారు 5 లక్షలకి ఎకరం తీసుకునే విధంగా ఒప్పించడం జరిగింది. దాని ఒక్కదాని వలన మనకి దాదాపు 120 కోట్లు ఈరోజు మనకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది. ఇది ఒక్కటే కాకుండా అంతకుముందు అగ్రిమెంట్ కేవలం ల్యాండ్ 2.5 లక్షలకి ఇస్తాం, ఇక అదంతా మీ ఇష్టం, ఇంకా మనకు వాళ్ళతో సంబంధం లేదు. అలా కాకుండా ఇప్పుడు ఏమన్నాం మనము, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ట్యాక్స్ అని చెప్పి ఒక ఛార్జ్ అని చెప్పి ఒకటి మనం ఏర్పాటు చేసి, ఒక డెవలప్మెంట్ ఛార్జ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసేసి, మీరు ప్రతి సంవత్సరం కూడా మెగావాట్కి 100,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టాలి అని చెప్పి ఒక నిబంధన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అదే కాకుండా ఇందాక చెప్పినటువంటి పంపింగ్ ప్రాజెక్ట్కి ఒక 25 సంవత్సరాల పాటు 100,000 రూపాయలు అదనంగా మెగావాట్కి, 25 సంవత్సరాలు దాటిన తర్వాత 2 లక్షలు కట్టే విధంగా కూడా ఒక నిబంధన ఏర్పాటు చేయడం జరిగింది. దీని వలన మనకి సంవత్సరానికి దాదాపు 40 కోట్ల రూపాయలు అదనంగా రికరింగ్ ఇన్కమ్ అన్నమాట. అంటే ఈ ప్రాజెక్టులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు దాదాపు 100 సంవత్సరాలు ఉంటాయి, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు 30 సంవత్సరాలకు వీక్ అయినా మళ్ళీ దాన్ని రిప్లేస్ చేసుకుంటూ సెల్స్ మార్చుకుంటూ ఉండొచ్చు. హైడ్రో పవర్ ప్రాజెక్టు 100 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఈ విధంగా 100 సంవత్సరాల పాటు సంవత్సరానికి 40 కోట్లు అంటే 4,000 కోట్లు అదనంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మనం ఏ నిబంధనలు మార్చలా, పాత ఆ గ్రీన్కో వాళ్ళు పెట్టినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టి 120 కోట్లు వాళ్ళు అదనంగా భూమికి మనకు కట్టేటట్లు, ప్రతి సంవత్సరం కూడా 40 కోట్లు అదనంగా మనకు దాదాపు ప్రభుత్వానికి ఇచ్చేటట్లు, 4,000 కోట్లు ఆ ప్రాజెక్ట్ పీరియడ్లో మనకు వచ్చే విధంగా రివ్యూ చేసుకుని ఒక సమర్థవంతంగా వారితో అగ్రిమెంట్ చేసి ఒప్పించి నిన్న కేబినెట్ దాన్ని అనుమతించడం జరిగింది. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మీకు తెలుసు, 2703 ఎకరాలు అంతకుముందు ప్రభుత్వం జిఎంఆర్ కన్సార్షియంకి ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఒక జీవో ఇచ్చారు. దాన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకుని ఈరోజు భూమి విలువలు పెరుగుతూ ఉన్నాయి, ప్రజల భూమి, ప్రభుత్వ భూమి ఊరిక ఇష్టం వచ్చినట్లు పందేరంలాగా చేయకుండా, తర్వాత భూమి దొరకదు తక్కువ కాస్ట్కి ఇవ్వకుండా ఒకసారి వాళ్ళతో నెగోషియేట్ చేసి మీకు ప్రస్తుతానికి మీ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవడానికి 2200 ఎకరాలు సరిపోతుంది, 500 ఎకరాలు మీరు ప్రభుత్వానికి వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళ చేత ఒప్పించడం జరిగింది. ఈరోజు ఆ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ జిఎంఆర్తో చేసుకోవడం జరిగింది. ఆ విధంగా 500 ఎకరాలంటే ఈరోజు దాదాపుగా అక్కడ 3 కోట్ల రూపాయలు ఉందంటున్నారు ఎకరం అంటే 1500 కోట్లు. అది రేపు ఎయిర్పోర్ట్ వస్తే అది ఎకరం 10 కోట్లు అమ్మొచ్చు, అంటే 5,000 కోట్లు అమ్మొచ్చు. ప్రభుత్వం ముందు చూపుతోటి సమర్థవంతంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ప్రజల ఆస్తులు ఇష్టం వచ్చినట్లు ఎవరికి పడితే వాళ్ళకి, ఏ విధంగా పడితే ఆ విధంగా ఇవ్వకుండా తీసుకుంటున్నటువంటి జాగ్రత్తల వలన సమర్థవంతంగా వాళ్ళతో బార్గెనింగ్ చేయటం వలన ఈరోజు ప్రభుత్వానికి వచ్చినటువంటి, ప్రభుత్వం అంటే ప్రజలకు వచ్చినటువంటి లాభం ఇది. ఒక ఎయిర్పోర్ట్లో మనం 500 ఎకరాలు సేవ్ చేయడం జరిగింది, 1500 కోట్లు ఈరోజు, రేపు 5,000 కోట్లు విలువ చేసే భూమిని. ఒక ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో దాదాపు 4,000 కోట్లు ఆ ప్రాజెక్టు పీరియడ్లో ప్రభుత్వానికి వచ్చే విధంగా మనం సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందాక నేను చెప్పినాను రివర్స్ టెండరింగ్ ద్వారా ఆల్రెడీ అగ్రిమెంట్ అయినటువంటి వర్క్స్ రివ్యూ చేసి దాంట్లో 2072 కోట్లు సేవ్ చేయడం జరిగింది. మనం సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయటంలో ఎక్కడా కూడా లీకేజెస్ జరగటానికి వీలు లేకుండా ఒక సమర్థవంతమైనటువంటి గ్రాస్ రూట్లో వాలంటీర్ అండ్ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకు ఏ లీకేజెస్ లేకుండా, కరప్షన్ లేకుండా వాళ్ళకి అందవలసినటువంటి ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. అందుకోసమే చెప్తున్నాను,
పబ్లిసిటీలు ప్రభుత్వం కాదు ఇది ఆడంబరాలు లేని సమర్థతకు ఈ ప్రభుత్వం ప్రతీక ఆడంబరాలు లేని సమర్థతకు ఈ ప్రభుత్వం ప్రతీక అని చెప్పి చెప్తూ నేను ఈ విషయం మీ అందరితో పంచుకుందాం అని చెప్పి ఈరోజు ఇక్కడకు సమావేశం అవటం జరిగింది థ్యాంక్ యూ నో ఎవరు వ్యతిరేకించారు లేదు నాకు తెలిసి దేనికోసం విమర్శించారో చెప్తే నేను దానికి సమాధానం చెప్తాను దాని పేరు ఏంటంటే అప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎవరో టెండర్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని ఆ టెండర్లో ముందు ఫస్ట్ ఉన్నటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళని తొలగించారు ప్రైవేట్ సంస్థ కోసం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది తరువాత ఈ టెండర్ కండిషన్సే గత ప్రభుత్వం మార్చేసింది మార్చేసి వాళ్ళు అంటే ప్రభుత్వ సంస్థలు ఏవి కూడా పార్టిసిపేట్ చేయకుండా నిబంధనలు తీసుకొచ్చారు ఆ నిబంధనలు ప్రకారము తర్వాత ఓన్లీ ప్రైవేట్ ప్లేయర్స్కే ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అన్ని నిబంధనలు పాటి నిబంధనలన్నీ మార్చి మళ్ళీ ఫ్రెష్ టెండర్లు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అలాంటి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అన్నారు దానికోసం అని చెప్పి ఇవన్నీ కూడా మళ్ళీ నిబంధనలు మార్చి మళ్ళీ టెండర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతే ఆలస్యం అయిపోతుంది ఇప్పుడు మనం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా విశాఖపట్నానికి తరలిస్తున్నామని చెప్పి అన్నాం కాబట్టి త్వరగా పూర్తి చేద్దాము అనే ఉద్దేశంతో నెగోషియేట్ చేసి కనీసం మనం వీలైనంత వరకు ఇంకా వారితో గట్టిగా నెగోషియేట్ చేసి ప్రజలకు కావాల్సినటువంటి అదే ప్రజల ఎసెట్స్ సేవ్ చేద్దామని చెప్పి సక్సెస్ఫుల్గా నెగోషియేట్ చేయడం జరిగింది కరెక్ట్ అవి ఏమన్నా మనం ఎవరికి ఫ్రీగా ఇవ్వటం లేదు కదా అవి డెవలప్ చేసే ప్రాసెస్ వాళ్ళు ఏంటంటే రెవెన్యూ జనరేట్ చేసుకోవటం కోసం బిల్డ్ ఏపీలో డెవలప్ చేయటానికి డెవలప్మెంటల కోసం అని చెప్పి ఇప్పుడు కనుక మీకు 1000 గజాల స్థలం ఉంటే డెవలప్మెంట్ కనుక ఇస్తారు కదా డెవలప్మెంట్ కనుక ఇస్తే డెవలప్ చేసిన తర్వాత మార్కెట్ రేటు ప్రకారం త్రూ ఏ ప్రాపర్ మార్కెట్ కాంపిటీషన్ మార్కెట్లో రియలైజేషన్ చేసినటువంటి ప్రైస్ ప్రకారం మీకు షేర్ చేస్తారనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం మొదలుపెట్టారు దాన్ని అంటే ఇప్పుడు నా దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఏంటి అనేది దాన్ని తప్పనిసరి ఇంకోసారి షేర్ చేసుకుందాం డిస్కస్ చేసుకుందాం మామూలుగా అంతకుముందు ఒక యాక్ట్ ఉండేది దాన్ని ఏమంటారు ఐడిఏనా ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబులింగ్ డెవలప్మెంట్ యాక్ట్ ఒరిజినల్గా ఉన్న యాక్ట్ని గత ప్రభుత్వ కాలంలో కంప్లీట్గా ఎమెండ్ చేసేసారు ఎమెండ్ చేసి ఇటువంటి నిబంధనలు పట్టుకొచ్చినారు ఏది ఆ యాక్ట్ కింద ఏ టెండర్లు అయితే పిలుస్తారో దాంట్లో ప్రభుత్వ సంస్థలు ఎలిమినేట్ అయ్యే విధంగా చేస్తారు మొట్టమొదట భోగాపురం పిలిచినప్పుడు ఆ యాక్ట్ కింద పిలువల తరువాత ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో టెండర్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఆ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబులింగ్ యాక్ట్ కింద టెండర్లు పిలవటం జరిగింది ఆ యాక్ట్ కింద ఏ ఏ టెండర్లు పిలిచినారో ఏంటి అనేది ఇప్పుడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు తప్పనిసరిగా తర్వాత కలెక్ట్ చేసి మీకు ఇస్తాను సెక్రటరీ గారు మాట్లాడతారు ఎనర్జీ సెక్రటరీ ఎలక్ట్రిసిటీ బిల్ మనకి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తర్వాత ట్రాన్స్కోకి వారి యొక్క అభిప్రాయాల మేరకు వివిధ అంశాల మీద రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానంగా మనం చెప్పింది ఇవి జనరేటింగ్ కంపెనీలకి ఎక్కువ అవసరానికి మించి ప్రొటెక్షన్ కల్పిస్తున్నాయి అన్నది ఒకటి తర్వాత రెండవది రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వానికి బదలాయించడం అన్నది రెండవది రెండు అంశాల మీద ఇది సమంజసంగా లేదని చెప్పి చెప్పడం జరిగింది మొదటిది ఎందువల్ల అంటే మనకి
జనరేటింగ్ కంపెనీలకి అవసరానికి మించి రక్షణ కల్పించినట్లయితే మనకి వినియోగదారులు యొక్క రేట్లు కానీ లేకపోతే ఇండస్ట్రీస్కి ఇచ్చేటటువంటి పవర్ పర్చేస్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. సో అది మనకు రాబోయే కాలంలో మనకి వినియోగదారులకు కానీ లేకపోతే పరిశ్రమలకు కానీ అది అనుకూలంగా ఉండదని చెప్పి తెలియజేశాము. ఇంకా మిగతా అంశాలు కూడా ఈ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఢిల్లీలో పెట్టడం వల్ల ప్రతిరోజు ఇక్కడ నుంచి 2000 కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తిరగడం అనేది కష్టమవుతుంది. సో అది ఇక్కడ రాష్ట్ర పరిధిలో ఇక్కడ స్థానికంగా మనకి ఆల్రెడీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ కమిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాటి పరిధిలోనే ఆ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ఏమన్నా ఉన్నట్లయితే అవి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే మీ వివిధ అంశాలు మనం దాని మీద రెస్పాన్సెస్ ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం మొత్తంగా మన అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు క్రోడీకరించి వారి యొక్క ఒక విజ్ఞతతో ఇది తయారు చేసినటువంటి యాక్ట్, దాని మీద మనం ప్రతిస్పందన తెలియజేయడం జరిగింది. అది అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, అసెంబ్లీలో ఉన్నది బిల్లు, లెజిస్లేటివ్లో పెండింగ్ ఉంది. తర్వాత మన ఏజీ గారు కూడా ఐ థింక్ లాస్ట్ టైం కోర్టులో ఇది ప్రశ్నించినప్పుడు చెప్పినట్లుంది కదా, లెజిస్లేటివ్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాతే దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.